విధమైనటువంటి ప్రేమ కనికరం లేకుండా అత్యంత కిరాతకంగా చెల్లెలను అక్కను చంపించేసింది. అంతే కాదు ప్రేమికుడి ప్రేమలో పడి ఆమె సెకండ్ ఇయర్ లోనే డిటైన్ అయింది. సీనియర్ ని ప్రేమించింది. ఆ సీనియర్ ని ప్రేమించడం సెకండ్ ఇయర్ లోనే డిటైన్ అయ్యింది. ఆ విషయాన్ని ఇంట్లో చెప్పలేదు. తల్లిదండ్రుల దగ్గర ఆ విషయాన్ని దాస్తూ వస్తుంది. పాపం తల్లిదండ్రులు అనుకుంటున్నారు తమ బిడ్డ చందన బాగా చదువుకుంటోంది, ఇంజనీరింగ్, రోజూ కాలేజీకి వెళ్తుంది, బాగా చదువుకుంటుంది. ఆ వాళ్ళిద్దరు అంటే దీప్తి వాళ్ళ మరో బిడ్డ సాయి లాగా తను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతుంది అని పాపం వాళ్ళు పొంగిపోయి ఉండొచ్చు, తను నమ్మారు. కానీ చందన సెకండ్ ఇయర్లోనే డిటైన్ అయింది. ప్రియుడితో ప్రేమ కలాపాలు సాగిస్తోంది. తోడుబుట్టిన అక్కను అత్యంత కిరాతకంగా చంపేసింది. ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా? ఎస్, మరికొద్ది సేపట్లోనే పోలీసులు ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఎంత దారుణంగా ఎంత కిరాతకంగా చందన తన అక్కను చంపించిందనే విషయాన్ని పోలీసులు వెల్లడించబోతున్నారు. ఒకసారి మా ప్రతినిధి చంద్రశేఖర్తో మాట్లాడదాం. చంద్రశేఖర్, ఇంత దారుణానికి ఎలా పాల్పడింది? ఇప్పటి వరకు కూడా అనుకుని ఉండకపోవచ్చు చందన చంపేసింది, కానీ చందనకి ఏదో తెలుసు, ఏదో మిస్టరీ ఉందని అంతా కూడా అనుకున్నారు. కానీ సొంత అక్కను చెల్లెలే అత్యంత కిరాతకంగా చంపించేసిందనే విషయాన్ని పోలీసుల ముందు కన్ఫెస్ చేసింది, పోలీసుల ముందు ఒప్పుకుందనే విషయం తెలిసిన తర్వాత అందరూ నివ్వెరపోతున్నారు. ఏంటి రక్త సంబంధాలను ఎవరిని నమ్మాలి? సొంత అక్కను నమ్మలేని పరిస్థితి, సొంత బిడ్డను నమ్మలేని పరిస్థితి ఉందని చాలామంది అనుకుంటూ ఉన్నారు. నిజానికి ఇది మానవ సంబంధాలకు మాయను మచ్చ, రక్త సంబంధాలకు మాయను మచ్చగా చెప్పుకోవాల్సినటువంటి విషయం. పోలీసులు ఎప్పుడు రివీల్ చేయబోతున్నారు అఫీషియల్గా? పోలీసుల దగ్గర ఉన్న పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి? ఎస్ రోహిత్, మానవ సంబంధాలు మంట కలిసినాయని చెప్పొచ్చు. అత్యంత దారుణంగా కిరాతకంగా సొంత అక్కనే ఆ ముక్కుకు ప్లాస్టర్, నోటికి ప్లాస్టర్ వేసి పెనుగులాడుతున్నటువంటి క్రమంలో కూడా కనికరించకుండా చందన, ఆమె బాయ్ ఫ్రెండ్, మరొక ఇద్దరు వ్యక్తులు, ఒక కార్ డ్రైవరు, మరొక మహిళ, నలుగురు కలిసి ఆమె కేవలం వద్దన్నందుకు, అంటే ఈ ఎపిసోడ్ అంతా కూడా కలిస్తే దీనిని అత్యంత కిరాతకంగా వ్యవహరించి పక్కా ప్లాన్ ప్రకారము ప్రియుడితో కలిసి వివాహం చేసినటువంటి చందనకి ఇక్కడ అడ్డు తగులుతున్నారు. ఒకవైపు తల్లిదండ్రులు ససేమిరా అన్నారు, ఉమర్ అనేటువంటి వ్యక్తిని ప్రేమించాము, ఆమెను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి చెప్పినటువంటి క్రమంలో అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో దీప్తికి చందనకి 4 రోజుల క్రితము, అంటే మృతి చెందడానికి 4 రోజుల క్రితమే గొడవ జరిగింది. ఈ గొడవ జరిగినటువంటి తర్వాత అంతా మామూలుగా సర్దుకుపోయారని చెప్పి భావించినటువంటి తరుణంలో హైదరాబాదులో ఒక శుభకార్యానికి తల్లిదండ్రులు బంక శ్రీనివాస్ దంపతులు వెళ్లారు. బంక శ్రీనివాస్ దంపతులకి ఇద్దరు కూతుళ్ళు ప్రయోజకులు అయ్యారు. దీప్తి ఆల్రెడీ పెద్ద కూతురు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తుంది, చిన్న కూతురు చందన సైతం త్వరలోనే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంది అని భావించినటువంటి క్రమంలో ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. ఒక్కసారిగా షాక్ గురయ్యారు. పెద్ద కూతురు ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నది కాబట్టి ఆమెకు వివాహ సంబంధాలు చూస్తున్నారు. నెల్లూరులో ఉన్నటువంటి ప్రాపర్టీ, ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా ఆమె కొంత నగలు, కొంత బంగారు నగలు అన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు శ్రీనివాస్. ఏ క్రమంలోనే తాను ఓడ్కా తెప్పించాను, తాను బ్రేజర్ తాగాను అంటూ చేసినటువంటి వాయిస్ మెసేజ్ ని నమ్మినటువంటి పోలీసులు ఇది ఒక ఛాలెంజ్ గా తీసుకున్నారు రోహిత్. ఈ క్రమంలో 3 బృందాలుగా ఏర్పడినటువంటి విషయం విదితమే. ఈ 3 బృందాలు కూడా ఒక ఛాలెంజ్ గా తీసుకున్నారు. అత్యంత పకడ్బందీ ప్లాన్ తోని 2 కొత్త సిమ్ కార్డులు తీసుకొని, కేవలం బాయ్ ఫ్రెండ్ దగ్గర ఒకటి, ఈమె దగ్గర ఒకటి, వాళ్ళు మాత్రమే మాట్లాడుకుంటూ వాళ్ళకు మాత్రమే తెలిసిన నెంబర్లు. ఇలా జరిగినటువంటి నేపథ్యంలో మరొకసారి అక్క పెళ్లి కన్నా ముందే తాను ఉడాయించాలని చెప్పి భావించింది. పక్కా ప్లాన్ ప్రకారము డబ్బులు ప్లస్ గోల్డ్ నగలు అవి తీసుకొని పోతున్నటువంటి క్రమంలో ఆమె అడ్డగించింది. ఇది సరైనది కాదు, అమ్మా నాన్న తెచ్చిన సంబంధం చేసుకోవాలి, ఇది మంచి పద్ధతి కాదు, పరువు పోతుంది, వాళ్ళకి ఇష్టం లేనటువంటి వివాహం చేసుకోవద్దు అని చెప్పి సముదాయించే ప్రయత్నం చేసినటువంటి క్రమంలో ఆమెను ముక్కుకు ప్లస్ నోటికి ప్లాస్టర్ వేశారు. ప్లాస్టర్ వేసి పెనుగులాడుతున్నటువంటి క్రమంలో దీప్తి చేతి కూడా ఫ్రాక్చర్ అయింది రోహిత్. అలాగే పుట్ట కింది భాగంలో కమిలిపోయింది, అంటే అది ప్రెస్ చేసినట్టుగా భావించవచ్చు. మనము కొద్దిసేపటి క్రితమే స్థానిక ఎంఆర్ఓ పోస్టుమార్టం రిపోర్ట్ కి సంబంధించినటువంటి నివేదికని చూసిన తర్వాత పంచనామా చేయడం జరిగింది. కొద్దిసేపట్లోనే 3:45 జగిత్యాల జిల్లా ఎస్పి భాస్కర్ మీడియా సమావేశంలో అఫీషియల్ గా ధృవీకరించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే దీనిపైన ఒక ఆందోళనకరమైనటువంటి చర్చ జరుగుతుంది. మానవ సంబంధాలు ఇంత దారుణంగా
ముక్కుకి నోటికి ప్లాస్టర్ వేసి చంపేసి ఆ తర్వాత మళ్ళీ ఆ ప్లాస్టర్ ని తీసేసి అంటే చనిపోయేంత వరకు అక్కడ ఉండి ఆ దృశ్యాన్ని చూసి నిజంగా ఒక రకమైన హేభావం కలుగుతుంది ఒక రకమైన జనాలు కూడా అదే అనుకుంటున్నారు ఒక రకమైన భయం ఎవరిని నమ్మాలో తెలియని భయం అంటూ ఒక చెల్లెలు అంత దారుణంగా ఎలా చంపేసింది తల్లిదండ్రులు ఏమన్నారు అంటే కూతురే సొంత కూతురే మరో కూతురి చంపేసింది చెల్లెలే అక్కను చంపేసింది అని తెలిసిన తర్వాత తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి ఎస్ మీరు అన్నట్టుగా హృదయాన్ని పిండి వేసేటువంటి కలిసి వేసేటువంటి దృశ్యం ఈ సంఘటనకు సంబంధించినటువంటి సర్వత్రా ఆసక్తికరమైనటువంటి దిగ్భ్రాంతికరమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి నిన్న మొన్నటి వరకు చందన వస్తే సరిపోతది పోయిన బిడ్డ ఎట్లాగ పోయింది పెద్ద బిడ్డ చనిపోయింది చిన్న బిడ్డ కనబడకుండా పోయింది ఆమె ఆచూకీ కావాలని ప్రాథమికంగా కోరుకున్నారు తల్లిదండ్రులు బంధువులందరూ కూడా కలిసి ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందిన తర్వాత విచారణలో తేలిన తర్వాత ఈ బిడ్డను కూడా మాకొద్దు ఇట్లాంటి కిరాతకంగా వ్యవహరించినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి తన కూతురు అని చెప్పుకోవడానికి సిగ్గనిపిస్తుంది మానవత దృక్పథంతో ఇప్పటి వరకు మేము ఆలోచించాము ఇద్దరిని కూడా ఆ పెద్దదానితో పాటు చిన్నదాన్ని కూడా చంపేయాలి అనేటువంటి ఆవేశం ఆక్రోషం వాళ్ళలో కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది రోహిత్ దీనికి సంబంధించినటువంటి సముదాయిస్తున్నారు వాళ్ళు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు రెండు ముఖ్యమైనటువంటి అంశాలు అప్పటి వరకు కళ్ళబొల్లి కబుర్లు చెప్తూ తల్లిదండ్రులను నమ్మిస్తూ వచ్చింది నాన్న నేను ఫోర్త్ ఇయర్ చదువుతున్నాను సెకండ్ ఇయర్లోనే డిటైన్ అయింది థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ మేనేజ్ చేసింది సెకండ్ ఇయర్ నుంచి కూడా తనకి ప్రేమించినటువంటి సీనియర్ అబ్బాయితోనే మంతనాలు జరుపుతూ ఉంది కాంటాక్ట్లో ఉంది ఈ క్రమంలో వివాహం చేసుకుందామని చెప్పి నిశ్చయమైనటువంటి క్రమంలో తల్లిదండ్రులు అడ్డు చెప్తున్నారు తన అక్క అడ్డు చెప్తున్నది అనేటువంటి కోణంలో సైతం పక్కా ప్లాన్ చేశారు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈమె ప్రేమ మైకంలో మత్తులో మునిగిపోయినటువంటి చందన చివరికి తల్లిదండ్రులను సైతం అంతం చేయడానికి వెనకాడదు అంతటి కిరాతకమైనటువంటి మనస్తత్వాన్ని అవలంబించుకుంది దానికి మాయ మాటలకి లోబడిందా లేదంటే ఆమె పర్వర్టెడ్గా తయారైందా అనేటువంటి కోణంలో ఒక సైకిక్ ఎట్లా అయితే మానసికంగా ఒక పర్వర్టెడ్ ఉంటారో వాళ్ళలాగా తయారైంది అందులో భాగంగానే సొంత అక్క కళ్ళ ముందే విలవిలలాడుతూ ప్రాణాలు పోయేంత వరకు మృతి చెందేంత వరకు కూడా ప్లాస్టర్ వేసి ముక్కుకి నోటికి వేసి ఆమెను గట్టిగా ప్రెస్ చేసినట్టుగా మనకు ఆనవాళ్ళు దొరుకుతున్నాయి దానిలో ఉన్నటువంటి నిర్ధారణ అయిన తర్వాతనే వాళ్ళు వెళ్ళి ఉంటారు రోహిత్ ఈ క్రమంలో అంత ఏమీ తెలియనట్టు బహుశా వాళ్ళక్క ఉంది ఆ సమయంలో తల్లిదండ్రులే కనుక ఆ సమయంలో వద్దు అని కనుక అనుండుంటే తల్లిదండ్రులను చంపేసి పారిపోయిన ఆశ్చర్యపడన అవసరం లేదు అంతటి దుర్మార్గంగా వ్యవహరించారు అనుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఖచ్చితంగా ఆమె ఒకటే గోల్ నేను కోరుకున్న వాళ్ళతోని వివాహం చేసుకోవాలి దానికి ఎవరు అడ్డొచ్చినా నేను వాళ్ళను పక్కకు అడ్డు తొలగించుకోవడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి ఒక సైకోలాగా వ్యవహరించింది అందులో భాగంగానే ఒకవైపు తల్లిదండ్రులతోనే మరొకవైపు సోదరితోనే గొడవకు దిగింది ఆ గొడవకు దిగినటువంటి సందర్భం సైతం ఆమె చెప్తేనే మనకు తెలిసినటువంటి పరిస్థితి ఉంది పోలీసుల విచారణలోనే తెలిసినటువంటి పరిస్థితి ఉంది దానిలో భాగంగా సొంత అక్కను అడ్డు చెప్తున్నది కాబట్టి ఘర్షణ పడుతుంది కాబట్టి పక్కా ప్లాన్తోని అన్నిటికీ సిద్ధమైనటువంటి ఆమె బాయ్ ఫ్రెండ్ వాళ్ళకు తోడుగా ఉన్నటువంటి మరో ఇద్దరు మొత్తం నలుగురు ఇన్వాల్వ్ అయ్యారు ఈ కేసులో ఆ నలుగురు కూడా అత్యంత నిజానికి తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి వెళ్ళిపోవాలి అనుకుంటే వెళ్ళిపోయి ఉండొచ్చు మరో ఇద్దరిని ఎందుకు తీసుకొచ్చింది అంటే ముందే పక్కా ప్లాన్ ప్రకారం అక్క వద్దంటుంది చంపేసే వెళ్ళిపోదామని అనుకుందా ఆ ఇద్దరిని ఎందుకు తీసుకొచ్చినట్టు నిజంగా కనుక ఆమె వెళ్ళిపోవాలి అనుకుంటే అక్కను చంపకుండా కూడా వెళ్ళిపోవచ్చు కానీ ఆ మూతికి ముక్కుకి ప్లాస్టర్ వేసి అంత కిరాతకంగా చంపేసి ఆ తర్వాత ప్లాస్టర్లు పీకేసి ఏ విధమైన సాక్ష్యాలు లేకుండా మద్యం తాగి ఆమె ఎలా చనిపోయిందో తెలీదు అన్నట్టుగా అక్కడ నుంచి పారిపోయారు అంటే వాళ్ళు మోటివ్ ఏమై ఉండొచ్చు అని పోలీసులు చెప్తున్నారు ప్రీ ప్లాన్డ్ గానే అక్కడ చంపేద్దామని అక్కడికి వచ్చారు మరో ఇద్దరిని తీసుకొని రోహిత్ మీరు అన్నట్టుగా పక్కా ప్లాన్ చేశారు ముందుగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకి తావి ఇవ్వకుండా అవకాశం ఇవ్వకుండా తమ పనిని తాము చేసుకుంటూ వెళ్దాం ఎవరైనా అడ్డొస్తే వాళ్ళ యొక్క అంత చూసైనా సరే మనం వెళ్ళిపోవాల్సిందే మనం అనుకున్నది సాధించాలి అనేటువంటి కోణంలో పక్క ప్లాన్తో ఉన్నారు స్కెచ్ వేసుకున్నారు అందులో భాగంగానే ఒకవేళ అక్క హరిస్తే చుట్టుపక్క వాళ్ళందరూ కూడా జమ అవుతారు వాళ్ళందరూ కూడా గుమి కొడతారు విషయం ఏంటి ఏం జరిగింది అని చెప్పి ఆరా తీస్తారు తమ యొక్క ప్లాన్ బెడిసి కొట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎంతటి పరిస్థితి అయినా సరే ఏ ఘటనకైనా సరే సిద్ధంగా ఉండాలనేటువంటి మోటోతోనే వాళ్ళు ఉన్నారు స్కెచ్ వేసుకొని ఉన్నారు అందులో భాగంగా ఒకవేళ అక్క ప్రతిఘటించకపోతే నీ ఇష్టం
చందన నీ ఇష్టం నీ బతుకు నువ్వు బతుకు అంటే ఆమె చనిపోయి ఉండకపోవచ్చు ఆమె ఆమెను హత్య చేసేంత పరిస్థితి రాకపోవచ్చు కానీ ముందు నుంచి కూడా ఒక పరువు ప్రతిష్ట ఇతర కులాలు ఇతర మతాలకు సంబంధించినటువంటి వాళ్ళని ఏంటి ఎందుకు అమ్మా నాన్నకి ఇష్టం లేదు అమ్మా నాన్నలకి వాళ్ళ ఇష్టాన్ని మన ఇష్టంగా చేసుకొని మనం బతుకుదాము పరువు పోకుండా చూడాలి అని చెప్పేసి పెద్దది కాబట్టి కొన్ని బుద్ధి మాటలు చెప్పింది కౌన్సిలింగ్ చెప్పిండు ఇదంతా కూడా తల్లిదండ్రులు ప్లస్ అక్క వీళ్ళందరూ కూడా చేసినటువంటి పరిస్థితి బంధువులు సైతం నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు అయినప్పటికీ కూడా మనసు మారక తాను అనుకున్నది సాధించాలి కాబట్టి ఏదైనా ఆటంకం వస్తే తాను అనుకున్నది సాధించాలంటే అడ్డు తొలగించాలని చెప్పి పక్కా ప్లాన్తోనే ముందుకెళ్ళినట్టుగా మనకు సమాచారం అందుతుంది ఈ క్రమంలోనే ఇంతటి ఘాతుకానికి పాల్పడి